వరుసగా నాన్నకు ప్రేమతో రంగస్థలం పుష్ప మూడు సినిమాలు నాతో పాటు పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ణు గారు. అనే యా తోట శ్రీనివాస్ ఇంకా రాలేదా? తోట శ్రీనివాస్ తను నా దగ్గర జగడం గురించి చేస్తున్నాడు. సో ఈ సినిమాకి డైరెక్టర్గా చేశాడు. థ్యాంక్ యూ సీను, నీ ఇంకొకసారి వేరే ఫంక్షన్లో నువ్వు దగ్గర ఉన్నప్పుడు చెప్తాను, బాగా చెప్తాను నీ గురించి. అండ్ చిన్నప్రసాద్ తను కూడా కాదు, దానివల్ల రాలేకపోయాడు. సో చిన్నప్రసాద్ నాకు తెలుసు మీరు అందరూ ఎంత కష్టపడ్డారు వెనకాల ఈ సినిమా వెనుక ప్రాపర్టీ తీసుకురావడం కానీ ప్రతి ప్రాపర్టీ వెనకాల ఒక లారీ కావాలని మీరే పరిగెట్టుకెళ్ళి మీరే అర్ధరాత్రి వెళ్ళి రాత్రి నిద్ర లేకుండా పనిచేసింది తెలుసు చిన్నప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ చిన్నప్రసాద్. నేను డెఫినెట్గా మనం ఇలాంటి ఇంకొక ఫంక్షన్ కాకినాడ హైదరాబాద్లో చేయబోతున్నాం, అక్కడ నీ గురించి దగ్గర డెఫినెట్గా నేను స్టేజ్ మీద తీసుకెళ్ళి మాట్లాడతాను నేను తీసుకెళ్ళి. ఇంక అండ్ నెక్స్ట్ కల్కి, థ్యాంక్ యూ కల్కి. సో ఇది మామూలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదు, వీళ్ళు రాత్రి బౌలో నా కోసం 24 గంటలు శ్రమించారు. అండ్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ ఎవ్రీథింగ్. ఎండ్లో పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కలికే చూసుకున్నాడు. థ్యాంక్ యూ కలికి. అండ్ వీరు కాస్ట్యూమ్స్, ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ అన్ని చూస్తుంటారు మీరు ఎలా ఉన్నాయో కాస్ట్యూమ్స్ అన్నిటిని. వీరేంద్రే ఇతనే షికావత్, తను రాజస్థాన్ నుంచి వచ్చాడు. బన్వర్ సింగ్ షికావత్ రాజస్థాన్ నుంచి రావడానికి కారణం వీరేంద్ర సింగ్ షికావత్. ఎందుకంటే పేర్లు రాయమన్న రాజస్థాన్లో పేర్లు ఏముంటే రాస్తున్నాడు, కానీ నాకు నచ్చట్లా మీ పేరేంటి అంటే వీరేంద్ర సింగ్ షికావత్ అంటే వీరేంద్ర తీసేసి ఇంకేమైనా పేర్లు ఉంటాయంటే భన్వర్ సింగ్ షికావత్ అన్నాడు. సో భన్వర్ సింగ్ షికావత్ అందువల్ల వచ్చింది. థ్యాంక్ యూ వీరు. పవన్ ఇట్స్ లైక్ మై బ్రదర్ అండ్ సన్. యాక్చువల్గా నేనంటే చాలా ఇష్టం తనకి, తన పక్కన ఉంటే నాకు బోల్డ్ ఇన్స్పిరేషన్ అన్నాడు. మొహం చూస్తే చాలా బోల్డ్, అంత ప్రేమ ఆ ధైర్యం వస్తూ ఉంటాయి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశాడు. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ సో మచ్ రా, లవ్ యూ. కమల్ ఈయన ఒక ఆల్రెడీ బోల్డ్ అని కథలు రాస్తున్నారు, ఈయన కమల్ రాస్తున్నారు, లెక్చర్గా చేస్తూ కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి జాబ్ మానేసి సినిమా చేయాలని సంకల్పంతో నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాడు. రంగస్థలానికి ఒక రివ్యూ రాశాడు తను, ఆ రివ్యూ చదివి నేను అరే ఎంత అందంగా ఇప్పుడు తిరిగిన తెలుగు పదాలని ఎవరో సరిగ్గా రాయట్లేదు, ఇంత పొందికగా రాశాడు, చాలా బాగా రాశాడు ఈ అబ్బాయి అని చెప్పి నేను పిలిచా. ఆ అబ్బాయిని పిలిస్తే అప్పుడు సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంటే దాన్ని నేను జాయిన్ చేసుకున్నాను. చాలా తినుకున్న సాహిత్య పరిజ్ఞానం అనేది మామూలు కాదు, చాలా తెలుసు. ముందు చాలా గొప్ప రైటర్గా డైరెక్టర్గా అతను సాధిస్తున్నాను. రే మీరందరూ కష్టపడ్డారు వీళ్ళ కోసం.